హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువిసి మస్తీ. కామెడీ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఇలా ఏ పాత్రనైనా అద్భుతంగా పండించగల గొప్ప నటుడు ఆయన. రకరకాల వేషధారణలతో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీస్తో, టిపికల్ మేనరిజమ్స్తో తెరపై నటించినంతసేపు ప్రేక్షకుల్ని తన వైపు తిప్పేసుకోగలిగినంత ప్రతిభావంతుడు ఆయన. మొదటి సినిమాతోనే హిట్ ని అందుకొని తన మొదటి సినిమా పేరునే ఆయన పేరుగా మార్చుకున్న అదేనండి సాక్షి రంగారావు గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిభను కనపరిచిన ఆయన, అంత ప్రతిభ ఉండి కూడా సంపాదన అంతంత మాత్రం ఉండడానికి గల కారణం, అనారోగ్యంలో కూడా షూటింగ్ లో పాల్గొని ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలు, ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా రంగారావు గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఈయన అసలు పేరు రంగావజుల రంగారావు. 1942 సెప్టెంబర్ 19 కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి రంగనాయకమ్మ. రంగారావు గారి భార్య పేరు బాలాత్రిపుర సుందరి. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకరు ప్రముఖ సీరియల్ నటుడు సాక్షి శివ గారు. సాక్షి రంగారావు గారి భార్య ఓ ప్రభుత్వ ఉద్యోగి. రంగారావు గారి నాన్నగారు చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ భారం ఎక్కువవడంతో ఆయన వారి పెద్దమ్మ అయిన బుచ్చిరామమ్మ గారి దగ్గర మచిలీపట్నం అనే ఊరిలో పెరిగారు. అక్కడే చదువుని కొనసాగించారు. తర్వాతి కాలంలో వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో స్టెనోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు. జాబ్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అయిపోయిన ఆయన సినిమాల్లోకి రావడానికి గల కారణం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. కొంతమందికి ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా అది ఇంట్రెస్ట్ లేనిదైతే మాత్రం జీవితంలో ఏదో అసంతృప్తి, ఎంత సాధించినా ఏదో కోల్పోయిన ఫీలింగ్, అదే ఫీలింగ్ లో ఉండేవారు రంగారావు గారు. వారి సహ ఉద్యోగుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు తనకు నాటకాలంటే ప్రాణమని, చాలా ఆసక్తి అని చెప్తూ ఉండేవారు. వారి ప్రోత్సాహంతో రంగస్థల కళాకారుడు కె వెంకటేశ్వరరావు వద్ద సహాయకుడిగా పనిచేశారు. రంగస్థలం మీద ఆయన నటనను చూసిన వారంతా ఎంతో ప్రశంసించారు. సినిమాల్లో యాక్ట్ చేయమని ప్రోత్సహించారు. అలా వారి స్నేహితులు పోగు చేసి ఇచ్చిన కొంత డబ్బును తీసుకుని మద్రాసు వెళ్లారు ఆయన. మద్రాసులో ఎన్నో చోట్ల ఎన్నో రోజుల పాటు కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. కానీ అవకాశం అంత ఈజీగా రాలేదు. తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. చివరి ప్రయత్నంగా బాపు రమణల ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. అది 1966. బాపు రమణలు సాక్షి సినిమా తీస్తున్న సమయంలో రంగారావు గారికి అప్పటికి 25 వయసు. ఆయన బాపు రమణల ఆఫీస్ కు వెళ్లి తన జేబులో నుండి నలిగిపోయి, మడతలు పడిపోయి చిరిగిపోవటానికి రెడీగా ఉన్న ఓ లెటర్ ని తీశారు. అది అప్పట్లో ప్రముఖ రచయిత రావిశాస్త్రి గారి ఇచ్చిన సిఫారసు లెటర్. దాన్ని వారికి అందించాడు. ఇతను మంచి నటుడు, రంగస్థల ప్రముఖుడు కె వెంకటేశ్వరరావు గారి శిష్యుడు. కన్యాశుల్కంలో లుగ్ధావధానులు పాత్రని అద్భుతంగా పోషించాడు. ఏమాత్రం అవకాశం ఉన్నా సినిమాల్లో అవకాశం కల్పించండి అని ఆ ఉత్తరంలో రాసుంది. అది చదివిన బాపు రమణలు అప్పుడే నిర్మాణంలో ఉన్న సాక్షి సినిమాలో ఓ పాత్రను ఇచ్చారు. అయితే అది రంగారావు గారి వయసుకు మించిన పాత్ర, అందులోనూ మొదటి సినిమా. ఆ సినిమాలో ఆయన కనబరిచిన ప్రతిభ ఎంత అని ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ సినిమాతో ఆయన పేరు రంగారావు నుండి సాక్షి రంగారావు అయిపోయింది. అంతటి ప్రతిభ కనపరిచారు ఆయన నటనలో. చూడ్డానికి బక్కపల్చగా, పీలగా, సరళ ముఖవశస్సు కలిగి 43 ఏళ్ల పాటు సినీ రంగంలో రాణించడం ఏమాత్రం సులువు కాదు. దానికి ఎంతో ప్రతిభ ఉంటే తప్ప. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట ఇలాంటి వారికి కరెక్ట్ గా సరిపోతుంది. ఏదైనా పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా సాధించొచ్చండి. మీరేమంటారు? మొదటి సినిమా అయిన సాక్షి సినిమాతో పేరు తెచ్చుకున్న ఆయన అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో సినీ అవకాశాలు ఆయన్ని వరించాయి. కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి సాక్షి రంగారావు గారంటే చాలా ఇష్టం. ఆయనలోని ప్రతిభను బాగా వాడుకున్నారు ఆయన. విశ్వనాథ్ గారి అన్ని సినిమాల్లో కనిపిస్తారు సాక్షి రంగారావు గారు. శంకరాభరణం చిత్రంలో పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టింది. స్వాతి కిరణం, సిరివెన్నెల, ఇకనైనా మారండి, ఈ దేశంలో ఒకరోజు, అమావాస్య చంద్రుడు, ఆడాళ్ళు మీకు జోహార్లు, శుభోదయం, ఎదురీత, మనుషులు చేసిన దొంగలు, కన్న కొడుకు, సుడిగుండాలు, ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ పారితోషికం విషయంలో డిమాండ్ చేసేవారు కాదు. ఎంతిస్తే అంతే తీసుకునేవారు రంగారావు గారు. చాలా సౌమ్య స్వభావి, తోటి యాక్టర్స్ పట్ల గౌరవంతో ఉండేవారు. షూటింగ్ సమయంలో షాట్ అవ్వగానే పక్కకెళ్లి ఓ పక్కన కూర్చొని ఉండేవారు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవారు. దైవచింతన కూడా ఎక్కువ ఆయనకు. శంకరాభరణం షూటింగ్ తర్వాత ఓ 5 ఏళ్ల పాటు కాషాయ వస్త్రాలు ధరించి దీక్షలో ఉన్నారాయన. దైవచింతన ఎంత ఎక్కువ అంటే,
ఒక దశలో కుటుంబం నుంచి దూరంగా సన్యాసంలోకి వెళ్లిపోదామనుకున్నంత ఆ సమయంలో తన సహనటులైన రాళ్లపల్లి తదితరులు వద్దని చెప్పడంతో విరమించుకున్నారు. అప్పటి నుండి తెల్ల దుస్తుల్నే ధరిస్తూ ఉండేవారాయన. మద్రాస్ లో ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరపడిపోయారు. మూడంతస్తులున్న ఆ ఇంట్లో పైన వీరుండగా కింద అద్దెలకు ఇచ్చేవారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి వారు ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆ ఇంటి పక్కనే నటుడు పొట్టి ప్రసాద్ ఉండేవారు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండేవారు. ఈయన 4 దశాబ్దాల కాలంలో 900కు పైగా చిత్రాల్లో నటించారు. సాగర సంగమం సినిమాలో తల్లిని సాగనంపడానికి రైల్వే స్టేషన్ కు వచ్చిన కమల్ హాసన్ ను గదమాయించే సీన్ నాకు చాలా ఇష్టం. ఇక భానుమతి గారు మట్టిలో మాణిక్యం సినిమాలో ముద్దుగా పసుపు కొమ్ము అని పిలుస్తారు. అంతేకాకుండా స్వర్ణకమలం సినిమాలో చూడు నాయన ఇల్లు కాలిపోయిన వాడిని నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాడిని నువ్వు చూసుంటావు, అతి భక్తితో కాలిపోతున్న వాడిని నువ్వు చూసావా, అది నేనే అనే డైలాగు నాకెంతో ఇష్టం. ఇక జంధ్యాల గారు క్యారెక్టర్ గుర్తిపోయేలా మేనరిజమ్స్ ఇస్తారు కదా, ఎంతటి టిపికల్ మేనరిజం అయినా సాక్షి రంగారావు గారు ఇట్టే చేసేసేవారు. 2006 సినిమాలో ఆయన చేసిన టిపికల్ మేనరిజం ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సిరివెన్నెల చిత్రంలో తాతగారు అనే పదాన్ని విచిత్రంగా ఆయన డైలాగ్ చెప్పే తీరుకు ఆడియన్స్ అవాక్కయ్యారు. డైరెక్టర్ వంశీ గారి సినిమాల్లోనూ సాక్షి రంగారావుకు తప్పనిసరిగా పాత్ర ఉండేది. April 1 విడుదల, మంచు పల్లకి, సితారా సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు కలకాలం గుర్తుండిపోతాయి. పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు, మనం కనిపించినంతసేపు ఆడియన్స్ అటెన్షన్ మన మీదే ఉండాలి అనుకునేవారు సాక్షి రంగారావు గారు. ఇలా ఏ పాత్రనైనా అద్భుతంగా పండించగల నటుడు సాక్షి రంగారావు. ఇలా సినిమాల్లో నటిస్తూ ఉండగానే కొంతకాలానికి సినీ పరిశ్రమ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది. దానితో ఆయన హైదరాబాద్ కు రాలేక సతమతమయ్యారు. యాక్టింగ్ అంటే ఇష్టం, ఏవైనా అవకాశాలుంటే చెప్పండి, హైదరాబాద్ లో మా అబ్బాయి దగ్గరుండి షూటింగ్ ఫినిష్ చేస్తాను అని చెప్పేవారు రంగారావు గారు. వృత్తి పట్ల ఆయనకున్న గౌరవం, శ్రద్ధ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాల్లో నటిస్తూ కూడా నాటకాల్లో చేసేవారు, ఇక టీవీ సీరియల్స్ లో కూడా చేశారు. ఆయన నటించిన సీరియల్స్ లో 2-3 సీరియల్స్ లో ఆయన కొడుకు శివ గారు కూడా కనిపిస్తారు. ఆయన కూడా తన పేరును వారి నాన్నగారు లాగే సాక్షి శివగా మార్చుకున్నారు. సీరియల్లో కూడా వీరిద్దరు తండ్రి కొడుకులాగే కనిపిస్తారు. నటుడిగా జీవితాంతం కొనసాగాలని, ప్రాణం పోయే వరకు నటిస్తూనే ఉండాలని చాలా మంది నటులు కోరుకుంటారు. సాక్షి రంగారావు గారి విషయంలో అది నిజమైంది. అయితే రంగారావు గారికి 7 గంటల కన్యాశుల్కం నాటకాన్ని యథాతథంగా ప్రదర్శించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. అందులో ఉన్న గిరీశం పాత్రని ప్రాక్టీస్ చేస్తూనే 2005 May 5 అనారోగ్యం కారణంగా షూటింగ్ స్పాట్ లోనే నేలకొరిగి ప్రాణాలు కోల్పోయారు. ఈయన తెరపై కనిపించిన చివరి చిత్రం కె విశ్వనాథ్ గారి స్వరాభిషేకం. That's all for this video, friends. సాక్షి రంగారావు గారి నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.